Gönderici. ఇక్కడికొచ్చినా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ ఈ శ్రీకాకుళంకి వచ్చి ఇది నా 10వ రోజు. కాదు, నన్ను మాట్లాడమంటారా మీరు కొడతారా? పని చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకా అబే చెప్తా మళ్ళీ. ఇంత ఘన స్వాగతాన్ని ఇచ్చిన మన శ్రీకాకుళం జిల్లా కేంద్ర స్థానమైన శ్రీకాకుళం టౌన్ అన్నదమ్ములందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొంచెం పైకి జెండా పైకి ఇలా ఉంది, కెమెరాలు కట్ట వస్తుంది, కొంచెం కిందకి దించు ఇట్లా. నేను ఇక్కడికి వచ్చింది అలా ఉంచు. ఎక్కడికి వెళ్ళినా పార్టీ జెండాతో పాటు ఏ దేశం అయితే మనకి గుర్తింపు ఇచ్చిందో, ఏ దేశం అయితే భారతీయత అనే పౌరసత్వాన్ని గౌరవించిందో, ఆ 30 జాతీయ జెండాకి వందనాలు తెలుపుకుంటూ శ్రీకాకుళం జిల్లాకి వచ్చి 10 రోజులు అవుతుంది. ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేశాను, ఈరోజు నా శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వచ్చాను. శ్రీకాకుళం జిల్లా ఇటు మూలకి వెళ్ళినా వెనుకబడిన ప్రాంతం అంటే, నేను 20 సంవత్సరాల క్రితం ఉత్తరాంధ్రలో వైజాగ్లో నటనలో ఓనామాలు దిద్దుకున్నప్పుడు ఇదంతా నేను తిరిగి నేల మన ఉత్తరాంధ్ర మన శ్రీకాకుళం అంతా చాలా చైతన్యం ఉన్న నేల, చదువుల నేల. ఇంత చదువు ఉండి ఇన్ని అవకాశాలుండి పరిస్థితులు లేక వలసలు వెళ్ళిపోతున్నారు తప్ప సమర్థత లేక కాదు, స్థాయి లేక కాదు. శ్రీకాకుళం జిల్లా గురించి నన్ను అందరూ అడుగుతారు ఎలా ఉంటుందంటే, పచ్చటి కళకళలాడే సీమ, 360 కిలోమీటర్ల అడవి సంపది ఉన్న నేల ఇది, 19 జీవనదులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం. అంత గొప్ప నేల అవకాశాలు లేక వలసలు వెళ్ళిపోవటం ఇవన్నీ నాకు బాధ కలిగించే. శ్రీకాకుళం జిల్లా గొప్పతనం గురించి చెప్పాలంటే ఏ జిల్లాకి లేదు, ఇది ఒక ఉత్తరాంధ్రలోనే ఉంది ఇది. నేను ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒక షూటింగ్ చేస్తున్నప్పుడు మన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ఒక వ్యవసాయ కార్మికులు ఒకరు తన కూతుర్ని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టి అన్న ఫోటో కావాలంటే ఇచ్చాను. ఎవరని అడిగాను పాపం చూపిస్తూ, నా బొట్టె నాన్న, బొట్టె అనే పదవి నాకు అర్థం కాలే. అంటే ఎవరు అంటే ఇంకోసారి అడిగితే నా కూతురు అన్నాడు. ఆ తర్వాత చెప్పాడు బొట్టె అన్నావు అంటే అర్థం ఏంటంటే, అన్నది మా పాతపట్నం అటు శ్రీకాకుళం మేము ఏమంటామంటే
వరియా భాషలో బొట్టె అంటే దీపం అని. ఒక ఆడబిడ్డని, ఒక ఆడపడుచుని, ఒక పసిబిడ్డని దీపం అనుకునే గొప్ప ఉదారమైన వ్యక్తిత్వం ఉన్న నేల ఇది, శ్రీకాకుళం నేల. మీకు ఎంత తెలుసో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అత్యధిక మహిళా జనాభా ఉన్న జిల్లాలు మన శ్రీకాకుళం, మనకి విజయనగరం. అంటే ఆడబిడ్డని అంత గౌరవం ఇచ్చే జిల్లా మన శ్రీకాకుళం జిల్లా. అలాంటి నేలలో వీరగున్నమ్మ కాకపోతే ఇంకెవరు పుడతారో, వీరగున్నమ్మలే పుడతారు శ్రీకాకుళం నేల మీద. అలాంటి నేల, అంత మహానుభావులు పుట్టిన నేల, ఈ రోజున రకరకాల పరిస్థితుల్లో వెనకబడిన ప్రాంతం కాదు, వెనకకి నెట్టబడ్డ ప్రాంతం, నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ప్రాంతం ఇది. నేను ఈ రోజున నిన్న సభలో కూడా ఒకటే చెప్పాను, శ్రీకాకుళంకి టీడీపీ ఉన్నా లేక, టీడీపీ ఎంత చేస్తో తెలియదు కానీ, వైఎస్ఆర్సీపీ ఎంత చేస్తో తెలియదు కానీ, శ్రీకాకుళంకి మటుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది. చాలా బాధ కలిగించింది. ఉద్దానంలో రెండు దశాబ్దాలుగా 40,000 మంది పైగా చనిపోతూ, 1.5 దశాబ్దంలో 20,000 మంది ప్రజలు కిడ్నీ బారిన పడితే ఒకరికి తెలియలేదు. అలాంటిది దాన్ని తీసుకొచ్చింది మన శ్రీకాకుళం జిల్లా. మన శ్రీకాకుళం జిల్లాలోని జన సైనికులు తీసుకొచ్చారు ఉద్దానం సమస్యను నా దృష్టిలోకి. అంటే ఎంత చైతన్యం ఉన్న జిల్లా చూడండి. నాయకులకి పట్టలేదు, అచ్చం నాయుడు గారికి పట్టలేదు ఈ సమస్య. మరి తరతరాలుగా ఉన్నారు. విజయనగరంలో ఉన్న ఆనంద గజపతిరాజు గారికి పట్టలేదు మన ఉత్తరాంధ్ర సమస్య, మన శ్రీకాకుళంలోని సమస్య. బొత్స సత్యనారాయణ గారికి పట్టలేదు. వీరందరూ మాలో వాళ్ళ నియోజకవర్గాల నుంచి బయటకు వచ్చి మేము ఉత్తరాంధ్ర నాయకులు అంటారు. మీరు నిజంగా ఉత్తరాంధ్ర నాయకులైతే ఇన్ని వేల మంది పసిబిడ్డలు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారు, లక్షల మంది వలసపోతున్నారు, ఇవేమీ పట్టకపోవడానికి కారణం వారికి వారి సంపాదన, వారి రాజకీయ గుర్తింపు తప్ప నిజంగా ప్రజా సమస్యల మీదే ఉంటే ఈరోజు ఇంత వెనకబాటుతనం శ్రీకాకుళంకు ఉండదు. ఏ మూలకెళ్ళినా, నిన్న హెచ్చర్లు పోయినాను, హెచ్చర్లు పోతే కొవ్వాడ విద్యుత్ కేంద్రం పెట్టారు, పెట్టాలని చూస్తూ ఉన్నారు, భూములు సేకరించారు. ఒక అణు విద్యుత్ కేంద్రం తాలూకు ఎంత ప్రమాదమో తెలుసా మీకు? మేము అణు విద్యుత్ కావాలి, కానీ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో? గుజరాత్కి అవసరం లేదంటే శ్రీకాకుళం పంపించేయి, అక్కడ కాలుష్యం వస్తుంది, గుంటూరులో కొన్ని పరిశ్రమలు పెట్టాలి, అమరావతిలో పరిశ్రమలు పెట్టాలి, అక్కడ స్థానికులు ఒప్పుకోలేకపోతే అక్కడ ఎదురు తిరగని జనం ఉన్నారు శ్రీకాకుళంలో, అన్ని శ్రీకాకుళం తోసేయి, శ్రీకాకుళం పంపించి. ఎందుకంటే శ్రీకాకుళం యువత, శ్రీకాకుళం జనం పట్టించుకోరు, చైతన్యం లేనని ఇక్కడ పెడితే. ఎక్కడో గుజరాత్లో వారు వద్దనుకున్న అణు విద్యుత్ కేంద్రం ఈరోజు కొవ్వాడలో పెడితే మనకి ఆల్రెడీ హుద్హుద్ ఉప్పెనలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. ఒక్క తప్పు జరిగితే ఇంత అటవీ సంపద, 26 లక్షల ఎకరాలు సాగు చేసే సత్తా, 360 ఎకరాల అటవీ ప్రాంతం ఒక్క దెబ్బకి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. దీనిని పోరాటం చేసింది మామూలు ఎవరెవరో కాదు, ఒక సామాన్యమైన రైతులు, మన మీలాంటి యువత. అది శ్రీకాకుళం గొప్పతనం. నాకు ఇది నేను కోరుకుంటుంది ఏంటంటే, ఎందుకు వచ్చానంటే ఉద్దానం సమస్య ఇవన్నీ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో
గుజరాత్లో పెట్టుకోలేదు, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఇక్కడ పెట్టారు. అణు విద్యుత్ కేంద్రం పోతే మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలు పోవాలన్నా, శ్రీకాకుళం ప్రజలు నాశనం అయిపోవాలన్నా, ఏం మీరు అక్కడ పెట్టుకోవచ్చు కదా గుజరాత్లో. ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, మీరు ఎలాగ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద సరిగ్గా మా సమాధానం చెప్పరు? కనీసం మా మానాన్న బతుకుతామంటే కాలుష్యం చెందిన పరిశ్రమలు, సరైన ఉపాధి అవకాశాలు లేని పరిశ్రమలు, అలాగే అణు విద్యుత్ కేంద్రాలకు మటుకు శ్రీకాకుళం కావాలి, కానీ అభివృద్ధికి శ్రీకాకుళం వద్దు, ఉద్యోగాలకి శ్రీకాకుళం వద్దు, వలసలు ఆపడానికి శ్రీకాకుళం వద్దు. కానీ నానా రకం చెత్తంతా తీసుకొచ్చి శ్రీకాకుళం సస్యశ్యామలమైన ప్రాంతాన్ని దుర్భరం చేయడానికి, దోపిడీ చేయడానికి శ్రీకాకుళం కావాలి, కానీ అభివృద్ధికి అయితే శ్రీకాకుళం ఎవరికీ పట్టదు. కానీ ఈ చైతన్యం ఉన్న జిల్లాకి మీలో ఒకడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా నేనున్నాను ఇవి మాట్లాడటానికి. నేను ఇందాక మాట్లాడాను ఉద్దానం సంబంధించి, ఇంతమంది కిడ్నీ బాధితులు చనిపోతుంటే ఒకరికి పట్టుకున్న పాపాన పోలేదు. ఒక మామూలు జన సైనికుడు, ఒక జన సైనికుడు పట్టించుకున్నాడు, నా దృష్టికి తీసుకొచ్చాడు. శ్రీకాకుళం నుంచి చైతన్య తీసుకొచ్చాడు, రామ్మోహన్ తీసుకొచ్చారు. మీరందరూ ఉండబట్టి ఈ రోజున ఉద్దానం సమస్య ఈ రోజున కొద్ది గొప్ప మన రాష్ట్ర ప్రభుత్వం కదిలిందంటే అది మీ అందరి సత్తా, మీ అందరి బాధ, మీ అందరి ఆవేదన. మీ అందరి బలం లేకపోతే నేను గొంతు చించుకుని అరిగిన ప్రభుత్వాలు కదలవు. నేను మీ ముందుకొచ్చి ఇలా వస్తే మీ స్పందన ఇవన్నీ చూసి ప్రభుత్వాలు భయపడి ఈ రోజున ఉద్దానంలో పనులు చేస్తున్నాయి. అలాగే ఉద్దానంలో ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మేము చేయాల్సినవన్నీ చేశామని. 10 మండలాల్లో మన కిడ్నీ సమస్య ఉన్నది, ఒక్కరు పట్టించుకోలా. అవి పట్టించుకోకపోగా ఉదాహరణకు వచ్చే దారిలో చూస్తున్నాను మన నదిని, నాగావళిని, ఇసుక మాఫియాల మీద ఇంట్రెస్ట్ ఉద్దానం సమస్యల మీద, కిడ్నీ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి. ఇసుకని తవ్వి తవ్వి నది బావురం అంటుంది, నది ఏడుస్తుంది. తవ్వకండ్ర బాబు నాకు కడుపు కోత చేస్తున్నారు, మీరు ఆపండి, నది తల్లి కూడా ఏడుస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు వింటలేదు. అలాగే ఎప్పుడో 1970ల్లో అప్పటి నాయకులు అప్పయ్య దొర గారు అడిగారు, మనకిక్కడ ఒక స్టేషన్ కావాలి, రైల్వే స్టేషన్ ఉండాలని. ఒక జనరల్గా ఏ జిల్లాకైనా సరే, విజయవాడకి చూడండి రైల్వే స్టేషన్లు ఉంటాయి, గుంటూరుకు చూడండి రైల్వే స్టేషన్లు ఉంటాయి, ప్రతి జిల్లా కేంద్రానికి రైల్వే స్టేషన్స్ ఉంటాయి, కానీ శ్రీకాకుళం కేంద్రమైన మనకి మటుకు రైల్వే స్టేషన్ లేదు. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ అటు పోవాలి, ఆమదాలు వలసి పోవాలి. ఏ ఒక్క రైల్వే స్టేషన్ పెట్టడానికి పెడతారా లేదు, కనీసం అడగటానికి కూడా ఎవరు లేరు మన స్థానిక నాయకులు. అది మనకు కలిసి బాధ. అందుకే మీరు అండగా నిలబడాలి, నేను రావాలంటే మీరు అండగా నిలబడాలి. ఎక్కడికి వెళ్ళినా ఇలా ఇలా నినాదాలకు కాదు, పని చేద్దాం. ఇప్పుడే కార్యకర్తల మీటింగ్ నుంచి వస్తున్నాను, మన జన సైనికుల మీటింగ్ నుంచి వస్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు జనసేన పార్టీకి 1% ఓట్లు వస్తాయని. మరి 1% ఓ ఓట్లు వస్తాయనన్నా నా ఆఫీస్కి వచ్చి, జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి హైదరాబాద్లో మా సహకారం అడిగారు, మా సహాయం ఆర్థించారు. రేవు దాటాక తెప్ప తగలేస్తున్నారు మీరు, మర్చిపోకండి, మాకు గుర్తున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు చెప్తున్నది ఉద్దానానికి సంబంధించి మీరు ఒక ఆస్ట్రేలియా సంస్థని చెప్తున్నారు,
ఆస్ట్రేలియా సంస్థ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. అది ఆస్ట్రేలియాలో ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు. అది ఈ రోజున ఆస్ట్రేలియా సంస్థకు అప్పగించామని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, అసలు ఈ సంస్థ ఎవరిది, ఎంత డబ్బులు ఇచ్చారు, ఈ మాకు తెలియకుండా, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలియకుండా, శ్రీకాకుళం జిల్లా మీడియాకి తెలియకుండా మీరు 1.5 లక్షల మనుషుల్ని ఎప్పుడు శాంపిల్ సేకరించారు? ఉద్దాన కిడ్నీ బాధితులకి ఒకసారి సవినయంగా తెలియజేయండి. మీరు మాటలతో మభ్య పెడితే కుదరదు. అలాగే ముఖ్యమంత్రి గారు అబ్బాయి, ముద్దుల కొడుకు లోకేష్ గారు, జనసేన పార్టీ ఇప్పుడు మన నిరసన కవాతు చేశాం. అక్కడ మనకి రోడ్డు మీద ఏమి చేసినా మా నాన్నగారైన చంద్రబాబు గారు వేసిన రోడ్ల మీద వీళ్ళు నడవాలని. ఏ రోడ్లు మీ తాతలు సొత్తా లోకేష్ గారు? లేదంటే మీ ఇంట్లో మీ జేబులోంచి డబ్బులు ఇచ్చి రోడ్లు వేస్తున్నారా? లేదంటే మీరు తారు రోడ్డు అని వేస్తున్నారా? ఏదో వాళ్ళేదో మనకేదో సేవలు చేసినట్టుగా, వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మనకి రోడ్లు వేసినట్టుగా, వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మనకి ప్రాజెక్టులు కట్టించినట్టుగా. మనందరం కష్టపడి శ్రమ పడితే కదా మన శ్రమశక్తికి, మన కట్టే ట్యాక్సులకి, వాళ్ళకి ట్రస్టీలు, వాళ్ళ ధర్మకర్తలు డబ్బు కాపాడండి, అందరికీ సమానంగా పంచండి అంటే దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము రోడ్లు వేస్తున్నాం, మేము ప్రాజెక్టులు కట్టిస్తున్నాం. ఏం కథలు చెప్తారు? ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్తున్నారు? పాత తరాలు చెప్పుకొని ఇక్కడున్న యువతరం కాదు, ఇది కత్తులు దూసే యువతరం. ఇది అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నా. నేను 2.5 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడినప్పుడు 2016లో ఆ రోజున ముఖ్యమంత్రి గారు అన్నారు, అది కాలం చెల్లిపోయింది, దానికి అది సంజీవిని కాదు. అప్పుడు కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు అది గడిచిన చరిత్ర అంటారు. ఈ రోజున మాట్లాడితే పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీ మాట్లాడిస్తున్నారంటారు. అసలు భారతీయ జనతా పార్టీని అమరావతిలో పిలిపించుకొని ఏనుగు మీద అంబారీ లెక్కించి ఐరావతాల మీద ఎక్కించి సన్మానాలు చేసింది తెలుగుదేశమా జనసేన? ఏం ముఖ్యమంత్రి గారు, వాళ్ళు సన్మానాలు చేయించుకొని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్స్ తెప్పించుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ని వాళ్ళు తుంగలో దొక్కారు. జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకటే మాట మీదున్నాడు, ఒకటే ప్రశ్నిస్తున్నాడు. మీరు మాటలు మార్చారు, 3.5 సంవత్సరాల్లో 36 సార్లు మార్చారు మీరు మాట స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా ఇచ్చాపురం నుంచి మన ఇక్కడి దాకా ఎక్కడికి వెళ్ళు, జన్మభూమి కమిటీలో జరిగే అక్రమాలే ఏ మూలకి వెళ్ళినా జన్మభూమి కమిటీల పేరు మీద సర్పంచులకి అధికారం లేదు, చైర్మన్లకి అధికారం లేదు. ఉదాహరణకి మనం 10 సంవత్సరాలు ఇక్కడ ట్యాక్సీలు కడుతున్నాం మన శ్రీకాకుళం పట్టణానికి, ఆ ట్యాక్సీలకు ఏమైనాయి, ఎవరికి అంటే ఎవరికి తెలియదు. మరి ఎవరి చేతిలోకి వెళ్ళినాయి ఆ డబ్బులు? మనకి ఇరుకు రోడ్లు ఇవన్నీ చూస్తూ ఉంటే జన్మభూమి కమిటీల పేరు మీద ఇది సరిగ్గా పరిశీలించి జనసేన పార్టీ నిజంగా వాళ్ళ అవకతవకల బోల్డని కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయట్లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగ వ్యవస్థ చేస్తే సర్పంచులు ఉండాలి, గ్రామస్థాయిలో దానికి బలం ఉండాలి, గ్రామ పంచాయతీలు ఉండాలంటే దానికి సమాంతరంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ సమాంతరమైన జన్మభూమి కమిటీలతో వారు చేస్తున్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి జన్మభూమి కమిటీల పేరు మీద మనందరి కష్టాన్ని ఒక కొద్ది మంది కమిటీలు పార్టీ వ్యక్తులు మనల్ని నిర్దేశిస్తున్నారు. ఇది చాలామందికి ఎవరికి పెన్షన్లు రావట్లేదు, ఇల్లు తెలుగుదేశానికి జై కొడితేనే ఇల్లు, తెలుగుదేశం జెండా మోస్తేనే పెన్షన్లు. ఎవరైనా ఒక అవినీతి గురించి మాట్లాడితే ఒక పెన్షన్లు కట్టు, ఇల్లు కట్టు, ఏదైనా
ఇవన్నీ చూసే ఈరోజు ప్రజలు కడుపు మండున్నారు. మొత్తం శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా ఇది నాకు చాలా బాధ కలిగించింది. నేను ఎన్నుకుంది జన్మభూమి కమిటీని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఖచ్చితంగా బోల్డ్ అండ్ అవకతవకలు. ఈరోజున తెలుగుదేశం పార్టీకి మన ఇంటికొచ్చి జనసేన పార్టీ సహాయం అడిగి మన జన సైనికులందరినీ వాడుకొని ఈరోజున వాళ్ళు ప్రభుత్వాల్లో కూర్చొని మన రాజ్యంలో 15 మంది జన సైనికుల్ని 9 రోజులు జైల్లో పెట్టి చితగొట్టించారు. అది తెలుగుదేశం ప్రభుత్వం మనకు చేసిన ద్రోహం. అంటే మీకు అర్థమవుతుంది కదా, సాయం చేసిన వాళ్ళని చేయి నరిగేస్తుంది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ చేసేది. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, మీరు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని పక్కన తప్పించి వచ్చారు. నేను మీకు సపోర్ట్ చేసింది 2014లో ఇందాక కార్యకర్తల మీటింగ్లో కూడా ఇదే చెప్పాను. ఒక బందిపోటు కూడా, ఒక పూలందేవి కూడా సంస్కరింపబడిన దేశం భారతదేశం. అలాగా నేను మీతో మీకు సహాయం చేసింది, మీకు అండగా నిలబడింది. మీరు 10 సంవత్సరాల పాలనలో లేరు, ఇప్పటికైనా సరైన మార్గంలోకి వచ్చి ప్రజల క్షేమాన్ని పాటుపడతారని చేస్తే మళ్ళీ పాత పద్ధతిలోనే మళ్ళీ జన్మభూమి కమిటీలేసి మళ్ళీ యథేచ్ఛగా మళ్ళీ దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి పాత తరపు నాయకులు కాదు మేము, కొత్త తరం నాయకులు, కొత్త తరం సైనికులు, మర్చిపోకండి. అలాగే కొడతావా కొట్టు. అలాగే మనకి 19 నదులు ఉండి 19 నదులు మనకి ఈ రోజుకి వరద నీరు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రాజెక్టులు కట్టడానికి కృష్ణా జిల్లా మీద చూపించినంత మక్కువ ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ చూపించరు. ముఖ్యమంత్రి అంటే అన్ని జిల్లాలను సమానంగా చూడాలి, కానీ ఆయన సమానంగా చూసే పరిస్థితిలో లేరు. ఈరోజున అమరావతిలో మీరు చెప్పండి, అమరావతికి వెళ్ళి మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోగలరా, ఒక ఉద్యోగం సంపాదించగలరా? మరి ఎవరుంటారు అమరావతిలో? కేవలం ఎవరైతే తెలుగుదేశం నమ్ముకున్నారో వాళ్ళకి అమరావతి, కానీ మనకు కాదు అమరావతి. కారణం కూడా చెప్తున్నాను, నేను 25 కోట్ల ట్యాక్స్ కట్టినోండి, నాకు 4.5 ఏళ్ళు పట్టింది అక్కడ ఒక చిన్నపాటి స్థలం సంపాదించడానికి. నాకే ఇంత కష్టంగా ఉంటే ఇంకా మా మామూలు సామాన్యులకి ఎంత కష్టంగా ఉంటుంది? మేము కోరుకుంటున్న అభివృద్ధి కూడా హైదరాబాద్లో ఏ తప్పులైతే చేసిందో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రోజున అమరావతిని బేస్ చేసుకొని మళ్ళీ అభివృద్ధి ఒకటే చోట పెడితే అక్కడే కాలేజీలు, అక్కడే హాస్పిటల్స్, మొత్తం అక్కడే. అదొక మినీ రాష్ట్రం, అమరావతి అనేది ఒక మినీ రాష్ట్రం. అభివృద్ధి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం సంబంధికులకే తప్ప మనలాంటి మామూలుకి లేదు. మూలన విశ్లేషణ శ్రీకాకుళం వాళ్ళకి అసలు స్థానం లేదు అమరావతిలో. కానీ కొద్దిమంది శ్రీకాకుళం వాసులకు ఉంది, మన అచ్చెన్నాయుడు గారికి, మన ధర్మాన ప్రసాదరావు గారికి, ఇంకొద్దిమంది చోటమోట నాయకులకి. కాయ కష్టం చేసి శ్రమశక్తి నమ్ముకున్న వాళ్ళకి మటుకు స్థానం లేదు అమరావతిలో. మేము దాన్ని ఖచ్చితంగా నిరసిస్తున్నాం. నేను కోరుకుంటుంది కూడా, ఎక్కడికి వెళ్ళి మన అమరావతిలో మనం ఎందుకు బతకాలి? మన జిల్లాలో మనకు ఉపాధి అవకాశాలు కావాలి, మన జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కావాలి, మన జిల్లాలో పారిశ్రామిక వాడలు కావాలి. ఇది నేను కోరుకుంటున్నాను, ఇది జనసేన చేయబోతుంది, ఇది జనసేన ఆకాంక్షిస్తున్న ఎదుగుదల. ఈరోజున ఎటు వెళ్ళు మన భాషని, మన యాసని గౌరవించే ప్రభుత్వాలు కావాలి, మన సంస్కృతిని కాపాడే సమాజం కావాలి, మన ప్రాంతీయతని, మన ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం కావాలి మనకి. మన యాసని భాషని గౌరవించే ప్రభుత్వాలు ఉండాలి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ఉండాలి. ఈరోజున అభివృద్ధి అంటే మీరు చూడండి, మనకి పైడి భీమవరంకి వెళ్తే అక్కడ పారిశ్రామిక వేడని చెప్పి రకరకాల కాలుష్యాలు వెదజల్లే ఎక్కడో దూరంగా పెట్టాల్సిన పరిశ్రమల్ని తీసుకొచ్చి పచ్చటి పొలాల్లో పెట్టి భూగర్భ జలాలు కలుషితం అయిపోతుంటే
తాగడానికి అక్కడ ఏమైపోతున్నాయంటే భూగర్భ జలాలు కలుషితమైపోయి మన బోరు పంపుల్లో కూడా తాగద్దని చెప్పి వాటి సీలేసేసిన పరిస్థితులు నిన్న హెచ్చరికలు వెళ్తే అంత దారుణమైన పరిస్థితి. ఒక్కరు అడిగిన పాపాన పోలేదు, ఒక్కరు నిలదీసిన పాపాన పోలేదు. ఎందుకంటే మన అచ్చెన్నాయుడు గారికి డబ్బులు ఉన్నాయి, వారు మినరల్ వాటర్ తాగుతారు, వారికి మామూలు నీళ్ళు అవసరం లేదు. మరి అచ్చెన్నాయుడు గారికి ఇన్ని దశాబ్దాల కాలంగా ఉన్నారు, మరి వారికి ఉద్దానం కిడ్నీ సమస్యలు ఎందుకు కనిపించలేదు నాకు నిజంగా అర్థం కావట్లేదు. కానీ మీకు అండగా జనసేన పార్టీ ఉంటుందని చెప్తూ, అలాగే శ్రీకాకుళం జిల్లా మేధావులందరితో కూడా ఈరోజు సదస్సు చేశాను. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లా మేధావులతోటి, ఉత్తరాంధ్ర మేధావులతోటి విశాఖపట్నంలో సదస్సు పెడుతున్నాను. మన ఉత్తరాంధ్ర సమస్యలు, ప్రత్యేకించి మన శ్రీకాకుళం జిల్లా సమస్యల మీద, అలాగే అమరావతిలో, అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటే చంద్రబాబు గారి చెవిని కానీ ఇవి వెళ్ళవు, తెలుగుదేశం నాటి పార్టీ నాయకుల చెవులకి వెళ్ళవు. వెళ్ళి వాళ్ళ చెవుల్లో హోరు పెట్టడానికి వెళ్ళి అమరావతిలో కూర్చొని మాట్లాడుతాను ఉత్తరాంధ్ర వేరక మాడుతానం గురించి. అవినీతి ఈరోజు ఎటు వెళ్ళండి, మన పది నియోజకవర్గాల్లో సామాన్యంగా కనిపించేది ఎక్కడికి వెళ్ళు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, భూ కబ్జాలు, ఇసుక మాఫియా. తెలుగుదేశం నాయకులకి మా ఇసుక అంటే ఎంత ఇష్టమో, ఇసుక కనిపించి కరకర నవిలేస్తున్నారు. అలాగే ఓకే 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 ఆ బాబా, నేను కోరుకుంటుంది కూడా ప్రజలకి రక్షణ మనకి విగ్రహాలకు ఉన్నంత రక్షణ వ్యవస్థ ప్రజలకి లేదు. మనకు శ్రీకాకుళం కేంద్రంలో విగ్రహాలకు ఉన్న రక్షణ, విగ్రహాలకి రక్షణ ఏంటి నాకు అర్థం కావట్లా. ప్రజలకు ఉండాలి రక్షణ, జీవించే ప్రజలకు రక్షణ ఉండాలి, ఊపిరి తీసే పిల్లల ప్రజలకు రక్షణ ఉండాలి, కానీ విగ్రహాలకి రక్షణ ఏంటో నాకు తెలుగుదేశం పార్టీ ఆలోచన నాకు అర్థం కావట్లేదు. అలాగే మీరు అనండి, నేను చూస్తా. అలాగే ఆడపడుచులకి, మహిళలకి, నన్ను పలాసులో ఒక డాక్టర్ గారు చెప్పారు, ఇది బొట్టె అనే పదానికి దీపం ఒరిస్సాలో మన శ్రీకాకుళంలో వాడుక పదం. ఆడపిల్లని మహిళని దీపంగా చూసేది, అలాంటి ఆడపడుచులకి జనసేన పార్టీ, ఎందుకంటే ఆయన డాక్టర్ గారు చెప్పింది ఒక ఆడపడుచుని ఆరోగ్యంగా చూసుకుంటే వారికి ఎదిగే సమస్యను అర్థం చేసుకొని ఒక ఆడపడుచు తాలూకు ఆరోగ్యాన్ని చూసుకుంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుంటే ఊరు, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటే దేశం. ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని నేర్పించిన వీరనారి వీరగుండమ్మకి నా జోహార్లు అర్పించుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నది మన పర్యావరణాన్ని దెబ్బతినకుండా, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటా ఉండే అభివృద్ధి ఉండాలని. సో దాంట్లో భాగంగా 2019లో మీరందరూ మీ నినాదాలు, మీ కేకలు, మీ అరుపులు కేవలం దీనివరకే పరిమితం కాకుండా ఈ రోజున మీరు గ్రామ గ్రామాలకి వెళ్ళండి. ఏం పిల్లడో ఎలా వస్తావా శ్రీకాకుళం చెక్కడిలోనికి, ఏం పిల్లడో ఎలా వస్తావా. ఇది శ్రీకాకుళంకి నా గౌరవం, అందుకే నీ పాట నా గుండెలో చేస్తాను. మన భాష, మన యాస గౌరవం నాకు. అలాగే ఈరోజు నేను మీ ముందుంది
స్పెషల్ కేటగిరీ సంబంధించి ఈ నిరసన కవాతులో మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి. అలాగే దివ్యాంగులకు సంబంధించి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తే ఏదో ఒక కుటుంబంలో ఒక దివ్యాంగులు ఉంటున్నారు. వారిని చూసుకోవాల్సిన తల్లిదండ్రులు అన్నో తమ్ముడో ఉన్నారు. జనసేన ఆలోచించేది కూడా అలా దివ్యాంగులు ఉన్న కుటుంబానికి ఒక బలమైన పెన్షన్ ఇచ్చేలాగా, వారికి సహాయకులకి కొంత పెన్షన్ ఒక శాలరీ ఉండేలాగా, అలాగే వారికి ఒక ఇల్లు ఇచ్చేలాగా ఈ దిశగా జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆలోచిస్తుంది. అలాగే వృద్ధులకి వారు రేషన్ షాపుల దాకా రాలేరు కాబట్టి ఆ వృద్ధులకి రేషన్ షాప్లో ఏవైతే ఇవ్వాలో ఆ నిత్యావసర వస్తువులు వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళే ఏ పరిస్థితుల్లో ఎలా ఇవ్వాలని ఈ రోజున ఆ దిశగా అడుగులేస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులకి పలాస ఉంది, గొప్ప కొబ్బరి పంట పండేది. ఇంత పచ్చనిది కోనసీమని తలపంపించేది, అలాంటి కోనసీమ మనకి ఉద్దానం. అలాంటి ఉద్దానంలో ఒక కొబ్బరిని ఎన్ని రకాలుగా వాడచ్చో, ముడిసరుకుగా వాడచ్చో, కొబ్బరికి సంబంధించిన ఒక బోర్డు లేదు. దానివల్ల వేలాది ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుంది, చాలామందికి బోలెడంత సంపద పెరుగుద్ది. దీని మీద దృష్టి ఎవరికి లేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే అచ్చెన్నాయుడు గారి మాట, అందుకని అచ్చెన్నాయుడు గారు ఆ ప్రాజెక్టులు రానివ్వరు, అది సమస్య. అలాగే జీడి తోటల్లో సరైన గిట్టుబాటు లేదు, వ్యవసాయం సరైన గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ నేను వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూర్చొని ఏ విధంగా మన మేనిఫెస్టోలో ఒక సరైన పథకాలతోటి మళ్ళీ ఆగస్టు తర్వాత వచ్చి మీ అందరికీ ఒక శాశ్వత పరిష్కార మార్గాలు, ప్రతి సమస్యకి, ప్రతి నియోజకవర్గ సమస్యకి ఒక శాశ్వత పరిష్కార మార్గం మీ అందరికీ మళ్ళీ తిరిగి మీ ముందుకు వస్తాను. అలాగే నాకు ఇంత అరుదైన అవకాశాన్ని ఇచ్చిన మన ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడి నుంచి వలస లాగాలి, మీరు చదువులు ఇక్కడే చదవాలి, మీకు ఇష్టపడి ఊరు వదలాలి, కానీ ఇష్టం లేకుండా అవకాశాలు లేకుండా శ్రీకాకుళం దాటి వెళ్ళకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తల్లిదండ్రులను వదిలేయడం ఇష్టం లేదు, కానీ అవకాశాలు లేక వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, విదేశాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక శ్రీకాకుళం కార్మికుడు కనిపిస్తారు. అన్న ఇళ్లలో అమ్మని నాన్నని వదిలేసి వచ్చానన్న, బిడ్డలను వదిలేసి వచ్చానన్న అని బాధతో ఉంటాడు. ఆ వలస లాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. వలస లాగాలంటే ఏం చేయాలన్నదే నా చాలా బృహత్ ప్రయత్నం. అలాగే మత్స్య కార్మికులకి విద్యా వైద్యమే. మన గిరిజనులకి సరైన ప్రాథమిక చికిత్స కేంద్రాలు లేవు, వైద్య కేంద్రాలు లేవు. ఇందాక చాలా గొప్ప మాట అన్నాడు ఒక ఐఐటి విద్యార్థి, ఒక పెప్సికోలా, ఒక కోకోకోలా గిరిజన తాండాల్లోకి వెళ్ళినప్పుడు, గిరిజన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, దేశమంతా నరుమూలలా వెళ్ళినప్పుడు, దేశమంతా ఒక పెప్సికోలా వెళ్ళి ఎక్కడో మారుమూల షాపులకు వెళ్ళినప్పుడు, మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు కనీసం ఒక ప్రభుత్వం ఒక మంచినీళ్ళ బాటిల్ ఎందుకు సప్లై చేయలేదని నన్ను అడిగాడు నన్ను ఈరోజున. ఇది పట్టి చూస్తే నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ ఉంటే నిజంగా రక్షిత మంచినీళ్ళు ప్రతి గ్రామ గ్రామానికి ఇవ్వచ్చు. కానీ మనం ఎప్పుడు బానిసల్లాగే ఉండాలి, వారిని ఎప్పుడు అడుక్కునేలాగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం పుచ్చుకునేవాళ్ళు. ఈ ధోరణి శ్రీకాకుళం నుంచే మారాలి, ఈ ముందడుగు శ్రీకాకుళం నుంచే వేయాలి, ఈ మార్పు శ్రీకాకుళం నుంచే రావాలి. అన్నిటికంటే మంచి మైత్రి పుస్తక మైత్రి చాలా గొప్ప. నాకు ఇచ్చే లంచం అదే. నేను కూడా
పుస్తకాలైన లంచం. ఓ పుస్తకం ఇస్తే నీకు బందీని. కానీ తెలుగుదేశం వాళ్ళకి అలా కాదు, ఇసుక కావాలి వాళ్ళకి. పవన్ కళ్యాణ్కి పుస్తకం ఇస్తే చాలు, తెలుగుదేశం వాళ్ళకి ఇసుక కావాలి, కాంట్రాక్టులు కావాలి, జీవితాలు వ్యర్థం అయిపోవాలి, నిధులు కావాలి, నియమకాలు వాళ్ళకే, అన్నీ వాళ్ళకే, మనకేమి వద్దు. అలాగా ఈరోజున కేంద్ర ప్రభుత్వం సిపియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అగ్రికల్చర్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య, అదేనా? అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, ఎక్కడికి వెళ్ళినా నాకు అర్థమే. సరే, ఉద్యోగాలు కల్పించడానికి చాలా పెద్ద మనసు ఉండాలి. ఒక పరిశ్రమ వస్తే ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి నిరుద్యోగులు ఇక్కడే ఎక్కువ ఉంటారు మన శ్రీకాకుళం జిల్లాలో. కానీ ఉద్యోగ అవకాశాలు వలసలు పోవాలి మనం. ఒక పరిశ్రమను స్థాపించాలంటే, నిన్న కూడా చూస్తూ ఉన్నాను కొవ్వాడ విద్యుత్ కేంద్రం గురించి, నా పేపర్ చదువుతూ ఉంటే ఏముంటాయంట ఇక్కడ అంటే, చాలా దేశ ప్రపంచంలో అంతా మంచి గుర్తింపు వస్తుంది. ఇక్కడ విద్యుత్ కేంద్రం, ఒక అణు విద్యుత్ కేంద్రం ఉందని ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే, ఏదో ఒక 10-15 ఉద్యోగాలు వస్తాయంట. మిగతా ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ స్థానిక సరిపోదు. అంటే ఏ పరిశ్రమ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఒక సమస్య ఉంది. ఏ పరిశ్రమలు వచ్చినా ముందు స్థానికులకి ప్రాధాన్యత కల్పించాలి, స్థానికులకి, స్థానికతకి గౌరవం ఇవ్వాలి. లేకపోతే విప్లవాలు వస్తాయి, లేకపోతే వేర్పాటు వాదం వస్తుంది. లేదంటే ఇంకొకసారి, ఇందాక కూడా చెప్పాను, మీరు నిధులు, నియమకాలు, నీళ్లు వీటిలో కానీ వివక్ష కానీ చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం, అందరినీ సమానంగా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దుస్థితిని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే ఇంకొకసారి రాష్ట్రం 3 ముక్కలుగా అయ్యే పరిస్థితి ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ఈ శ్రీకాకుళం వెనుకపాటుతనాన్ని, ఇది నిర్లక్ష్యం చేయబడ్డ వెనుకపాటుతనం. మీరు కావాలని చేశారు, మీరందరూ కలిసి మీ పబ్బం గడిపితే చాలు. ఇక్కడ ఉన్న యువతకి, ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉన్న యువత శ్రీకాకుళం జిల్లా, ఉద్యోగ అవకాశాలు లేవు. అంటే ఉద్యోగ అవకాశాలు అమరావతిలో కల్పించండి. ఇంకెవరికి వద్దు, అమరావతిలో ఎవరికి వస్తాయి, మళ్ళీ స్థానికులకే వస్తాయి. మీరు సమానంగా ఉండాలి. ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలను సమానంగా అభివృద్ధి చేయాలి. లక్ష కోట్లు అమరావతికి పెడతారు, ఇక్కడేమో 250 కోట్లు మనకి ఉద్దానంకి ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ 2000 కోట్లు పుష్కరాలకు ఖర్చు పెడతారు, 200 కోట్లు ఇవ్వడానికి, 9 కోట్లు ఇవ్వడానికి ఒక మినీ రిజర్వాయర్ ప్రాజెక్ట్కి లేదు. నేను వెళ్తే మనకి పాల్గొనే దాంట్లో ఇది పరిస్థితి. అడగడానికి ఎవరికేముంది, అచ్చెన్నాయుడు గారికి అవసరాలు లేవు. వారు డబ్బున్నవారు, పలుకుబడి గలవారు, పేరున్నవారు, వారికి అవసరాలు లేవు. వారిని అడిగేవారు ఎవరు లేరు. కానీ ఇది చైతన్యం ఉన్న జిల్లా, చైతన్యంతో కూడిన యువతరం ఖచ్చితంగా బలంగా ప్రశ్నించే యువతరం. ఈ రోజున నేను ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి కూడా చెప్పింది, అభివృద్ధి సమానంగా సమాంతరంగా జరగకపోతే
మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ లాంటి వేర్పాటువాద ఉద్యమాలు కళింగాంధ్రలో కూడా స్టార్ట్ అవుతాయని ముఖ్యమంత్రి గారికి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతాను. తెలుసుకోండి, మీరు ఉత్తరాంధ్రని శ్రీకాకుళంని పదే పదే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక్క బలసల రేవని చెప్పి ఆముదాల వలసలో 4,000 మంది ప్రజలు 460 రోజుల నుంచి నిరాహార దీక్షలు నిరసనలు చేస్తే ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు. ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్లో డబ్బులు రావు, అందువల్ల చేయడం అవసరం లేదు. 50 గ్రామాల ప్రజలకి లబ్ధి పొందేది, 2 నియోజకవర్గాలకి లబ్ధి పొందేది అవసరం లేదు. ఈరోజు ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఉత్తరాంధ్ర నుంచి మంత్రులు ఉన్నారు, కనీసం ఒక్కరైనా సరే ఈ రోజున శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ కావాలని ఒక్కరు పార్లమెంట్లో అడిగిన పాపాన పోలేదు. అదే రామ్ విలాస్ పాస్వాన్ కేంద్ర మంత్రి తన ఉన్న చిన్న ఊరినే రైల్వే జోన్గా చేయగలిగాడు, కానీ మన నాయకులకి మన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒక రైల్వే స్టేషన్ తెప్పించుకోవాలన్న స్పృహ నిజాయితీ లేదు. ఏం చేస్తాం, అది చాలా బాధ కలిగించేది నాకు. ఈ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మీరు తెలుసుకోండి, మీరు నిరుద్యోగం అంటున్నారు, తెలియండి, మార్పు మీలో నుంచి పుట్టాలి, మీలో నుంచి రావాలి. మీరు ఒక కొదమ సింహాల్లా పోరాడాలి మీరు మార్పు కోసం. నేను మీకు అండగా ఉన్నాను, అభివృద్ధి కోసం నేను ముందు పాటుపడతాను. నేను ఒక్క మాట చెప్తే హార్వర్డ్ నుంచి డాక్టర్లు సొంత డబ్బులు పెట్టుకొని మన ఉద్యానంకి వచ్చారు, అది నమ్మకం ఉంటే ప్రజలు వస్తారు. అదే డాక్టర్లు ఈరోజున ఉద్యానం గురించి మాట్లాడమంటే వాళ్ళు పారిపోతారు, ఎందుకంటే ప్రభుత్వంతో మేము వాళ్ళ దగ్గర హైలీ కరప్ట్ గవర్నమెంట్, దట్స్ వై వి నాట్ ఏబుల్ టు సపోర్ట్, మేము సపోర్ట్ చేయాలని చెప్పి పారిపోయారు వాళ్ళ డాక్టర్స్ కూడా. అది బాధాకరమైంది నాకు, ఇంత కష్టపడి తీసుకొస్తే. అలాగే ఆస్ట్రేలియా కంపెనీ ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలియాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా స్కూలు విద్యాభ్యాసం సరిగ్గా లేదు, బాల్యం బాగలేదు, సరైన స్కూల్స్ లేవు, ఏ పరిస్థితులు బాగలేవు. అందుకని ముఖ్యమంత్రి గారు, నాకు తెలిసి రమణ దీక్షితులు గారిని మీరు రిటైర్మెంట్ ప్రకటించారు, అలాగే ప్రజలు కూడా మీకు త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తారు మీరు వెళ్ళే విధానం చూస్తుంటే.